మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఫారడే ఇండక్షన్ లా గురించి చూద్దాం. ఫారడే తన ప్రయోగంలో ఒక ఇనుముని తీసుకొని దానికి రెండు వైపులా రెండు వైర్లని చుట్టారు. ఒకవైపు ఉన్నటువంటి వైర్కి వోల్ట్ మీటర్ని, రెండో వైపు ఉన్నటువంటి వైర్కి బ్యాటరీని మరియు స్విచ్ని కలిపారు. స్విచ్ని క్లోజ్ చేసినప్పుడు వోల్ట్ మీటర్లో స్వల్ప సమయం పాటు కదలికల్ని గమనించారు. ఆ తరువాత అది స్థిరంగా ఉంది. అదే స్విచ్ను ఓపెన్ చేసినప్పుడు కూడా అలాగే స్వల్ప సమయం పాటు కదలికల్ని గమనించారు. ఆ తర్వాత అది స్థిరంగా ఉంది. ఆ తర్వాత ఒక వైర్ని గుండ్రంగా చుట్టి వోల్ట్ మీటర్కి కనెక్ట్ చేశారు. అయస్కాంతాన్ని తీసుకొని దానికి దగ్గరగా కదిపారు. దానివల్ల ఆ వోల్ట్ మీటర్లోని కదలికల్ని గమనించారు. అంటే విద్యుత్ ప్రవాహం వల్ల వైర్లో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రంలో కదలికలు ఉన్నప్పుడు దానికి దగ్గరలో వేరొక వైర్ని లేదా రాగి తీగని ఉంచినట్టయితే అందులో కూడా విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. దీనికి కారణం ఈఎంఎఫ్. ఈ రాగి తీగలో ఏర్పడేటువంటి ఈఎంఎఫ్ ఈ అనుకుందాం. రాగి తీగలోని చుట్ల సంఖ్యని ఎన్ అనుకుందాం. రాగి తీగ యొక్క చుట్ల సంఖ్యని పెంచినట్టయితే అందులో ఏర్పడేటువంటి ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఈ చుట్ల సంఖ్యని తగ్గించినట్టయితే ఈఎంఎఫ్ తగ్గుతుంది. ఈఎంఎఫ్ అనేది రాగి తీగ యొక్క చుట్ల సంఖ్యకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే ప్రపోర్షనల్ అంటారు. ఈ రాగి తీగ గుండా వెళ్ళేటువంటి అయస్కాంత క్షేత్రం, దీన్నే ఫ్లక్స్ అంటారు. ఈ ఫ్లక్స్ని పై బి అనుకుందాం. అయస్కాంత క్షేత్రం స్థిరంగా ఉన్నప్పుడు రాగి తీగలో ఈఎంఎఫ్ ఏర్పడదు. ఈ ఫ్లక్స్లో ఉన్నటువంటి మార్పుని డి అనుకుందాం. అంటే ఈ రాగి తీగలో నుంచి వెళ్ళేటటువంటి ఫ్లక్స్ని డి పై బి అనుకోవచ్చు. ఈ రాగి తీగలో నుంచి ఫ్లక్స్ ఎక్కువగా వెళ్ళినప్పుడు ఇందులో ఎక్కువ ఈఎంఎఫ్ ఏర్పడుతుంది. అదే ఫ్లక్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇందులో తక్కువ విద్యుత్ ఏర్పడుతుంది. అంటే ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అయస్కాంతం కదలడానికి కొంత సమయం పడుతుంది. అయస్కాంతాన్ని వేగంగా కదిల్చినట్టయితే టైం తక్కువ పడుతుంది. అందులో ఏర్పడే ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా కదిల్చినట్టయితే టైం ఎక్కువ పడుతుంది మరియు ఈఎంఎఫ్ తగ్గుతుంది. టైం మార్పుని డి అనుకుందాం. ఈఎంఎఫ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుదాం. ఈఎంఎఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్ ఎన్ మరియు ఫ్లక్స్ డి పై బి, టైమ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి బై డిటి. ఈ ఫారడేస్ లాలో అయస్కాంతం వల్ల రాగి తీగలో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క దిశని వివరించలేదు. దీన్ని లెంజ్ తన ప్రయోగం ద్వారా వివరించారు. తన ప్రయోగంలో రెండు అయస్కాంతాలని కొంత ఎత్తులో ఉంచారు. ఒక అయస్కాంతాన్ని నేరుగా, రెండో అయస్కాంతాన్ని లోహపు గొట్టం ద్వారా రెండు అయస్కాంతాలని ఒకేసారి వదిలారు. నేరుగా వదిలిన అయస్కాంతం తొందరగా నేలని తాకింది. అదే లోహపు గొట్టంలో నుంచి వదిలిన అయస్కాంతం నెమ్మదిగా నేలను తాకింది. దీనికి కారణం ఈఎంఎఫ్ కారణంగా ఈ లోహపు గొట్టంలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఏర్పడ్డాయి. అవి ఈ అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో ఉన్నాయి. దాని కారణంగానే ఈ అయస్కాంతం నెమ్మదిగా నేలను తాకింది అని వివరించారు. తన ప్రయోగం ప్రకారం ఈ రాగి తీగకి అయస్కాంతం దగ్గరగా వచ్చినప్పుడు రాగి తీగలో దానికి వ్యతిరేక దిశలో అయస్కాంత క్షేత్రం ఏర్పడి దాన్ని వ్యతిరేకిస్తుంది. అదే దూరంగా వెళ్ళేటప్పుడు దానికి వ్యతిరేక దిశలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. లెంజ్లా ప్రకారం ఈఎంఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ డి పై బి బై డిటి. ఈ మైనస్ అనేది రాగి తీగలో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క దిశ. ఇవండి ఫారడేస్ లా గురించి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియపరచండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.